ఓం శాంతి తెలుగు సారము పదహారు ఒకటి రెండు వేల ఇరవై రెండు అవ్యక్త మురళి రివైజ్డ్ డేట్ ఇరవై ఐదు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రుహానీ ఫకూర్లో ఉండే బేఫికర్ చక్రవర్తులుగా అవ్వండి బాబా అంటున్నారు ఈరోజు అత్యంత గొప్ప తండ్రి తన పిల్లలకు అలౌకిక దివ్య సంగమ యుగంలోని ప్రతిరోజు కొరకు శుభాకాంక్షలు తెలుపుచున్నారు ప్రపంచంలోని వారికి విశేషంగా పెద్ద రోజు ఒక్కటే ఉంటుంది ఆ రోజు ఏం చేస్తారు విశాల హృదయంతో జరుపుకుంటున్నామని వారు భావిస్తారు కానీ వారు జరుపుకోవడం అంటే ఏం చేస్తారో మీకు తెలుసు వారు జరుపుకోవటము మరియు అత్యంత గొప్ప తండ్రికి విశాల హృదయం గల పిల్లలైన మీరు జరుపుకోవటము ఎంత న్యారా మరియు పారాగా ఉంది ప్రపంచంలోని వారు సంతోషంగా నాట్యం చేస్తారు పాటలు పాడతారు ఒకరికొకరు ఆ రోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుంటారు పిల్లలైన మీ కొరకు సంగమయుగమే పెద్ద యుగము దీని ఆయువు చిన్నదే కానీ విశేషతలలో ప్రాప్తి ఇప్పించటంలో అన్నిటికంటే పెద్ద యుగము కనుక సంగమయుగంలో ప్రతిరోజు మీకు గొప్ప రోజే ఎందుకంటే అత్యంత గొప్ప తండ్రి గొప్ప యుగమైన సంగమయుగంలోనే లభిస్తారు తండ్రితో పాటు తండ్రి ద్వారా అత్యంత గొప్ప ప్రాప్తి కూడా ఇప్పుడే జరుగుతుంది బాబ్దాద పిల్లలందరినీ అత్యంత గొప్ప పురుషోత్తములుగా ఇప్పుడే తయారు చేస్తారు ఈరోజు విశేషత ఏమంటే సంతోషాలు జరుపుకోవటము ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవటము శుభాకాంక్షలు తెలుపుకోవటము అంతేకాక తండ్రి ద్వారానే బహుమతులు లభించే రోజుగా జరుపుకుంటారు వరదానము జ్ఞానముతో పాటు గుణాలను ఉత్పన్నం చేసుకుని నంబర్ వన్గా గా అయ్యే సర్వగుణ సంపన్న భవ వివరణ వర్తమాన సమయంలో పరస్పరము విశేష కర్మల ద్వారా గుణదాతలుగా అయ్యే అవసరం ఉంది అందువలన జ్ఞానంతో పాటు గుణాలను ఉత్పన్నం చేసుకోండి నేను సదా గుణమూర్తిగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా తయారు చేసే విశేషమైన కర్తవ్యము చేసే తీరాలి అని సంకల్పం చేయండి అప్పుడు వ్యర్థం చూసే వ్యర్థము వినే లేక వ్యర్థము చేసేందుకు తీరికే ఉండదు ఇతరులను చూసేందుకు బదులు బ్రహ్మాబాబాను అనుసరిస్తూ ప్రతి సెకండు గుణాలను దానం చేస్తూ ఉంటే సర్వగుణ సంపన్నంగా అయ్యి ఇతరులను సంపన్నంగా చేసే ఉదాహరణగా అయి నంబర్ వన్గా అవుతారు స్లోగన్ సైలెన్స్ శక్తి ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయడమే మనసా సేవ ఓం శాంతి